భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి ఉపరితల గనిలోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. వరద నీటి కారణంగా దాదాపు 11,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా కొత్తగూడెం ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో జీకే ఉపరితల గనిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రోడ్లన్నీ బురదమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీని కారణంగా బొగ్గు తీసే యంత్రాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారులు ఓసీలోకి చేరిన వరద నీటిని విద్యుత్ మోటార్ల సహాయంతో బయటకు పంపిస్తున్నారు.